ప్రభుత్వ వైద్యశాలలో పేద ప్రజలకు వైద్య సేవలు అందేలా జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధి కమిటీ పనిచేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యుల ఆత్మీయ సన్మాన సభ జరిగింది. ముందుగా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ కోఆర్డినేటర్గా లక్ష్మీ సునందను కమిటీ సభ్యులను శాలవాళ్లతో బొకేలతో అభినందించారు. కమిటీ సభ్యులైన బ్రహ్మారెడ్డి శ్రీనివాసులు, అభిషేక్ రెడ్డి, డాక్టర్ సత్తార్లను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, వైద్యశాఖ అభివృద్ధి కమిటీ సభ్యులు వైద్యశాలలో అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలన్నారు. వైద్యశాలలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. వైద్యశాలలో కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. కమిటీ సభ్యులు సమన్వయంతో కోఆర్డినేటర్ సునందకు సహకరించాలన్నారు. పేద ప్రజల నుండి వైద్యశాలలో వైద్య సేవలు అందడం లేదని విమర్శలు రాకుండా కమిటీ సభ్యులు పనిచేయాలన్నారు. వైద్యశాల అభివృద్ధి కమిటీ కోఆర్డినేటర్ లక్ష్మీ సునంద మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోఆర్డినేటర్గా నియమించారని, ఆయన నమ్మకాన్ని మమ్ము చేయకుండా వైద్యశాల అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు పెద్ద బాధ్యత అప్పచెప్పారని, ఆయన నమ్మకాన్ని మమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు. తనపై నమ్మకంతో తనకు పదవిచ్చిన శ్రీధర్ రెడ్డి అన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి వైద్యశాల అభివృద్ధి కోసం పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ సాంబశివరావు, ప్రిన్సిపల్ శ్రీ రాధాకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు రూప్ కుమార్ యాదవ్, నూనె మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు వారి మందిని ఏదైతే ఈ యొక్క అభివృద్ధికి సహకరిస్తారు భావించారు వాళ్ళని తీసుకొని నియమించడం జరిగింది. వాళ్ళలో ప్రధానంగా లక్ష్మీ సునంద హాస్పిటల్ లక్ష్మీ సునంద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్పొరేటర్ గా పనిచేశారు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అతనికి కమిటీల నియామకం కూడా జరగదా, కానీ ప్రభుత్వ ఆసుపత్రులని అభివృద్ధి చేయాలంటే అన్ని ఎమ్మెల్యే చూసుకోవాలంటే సాధ్యమే పనులు కలిగి కాబట్టి ఒక లక్ష్మీ సునందిని కోఆర్డినేటర్గా అనధికారికంగా నియమించడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వమే ఏకంగా చేయవచ్చి లక్ష్మీ సునందని ఈ యొక్క కమిటీలో సభ్యులుగా నియమించడం జరిగింది. లక్ష్మీ సునంద సభ్యులు కాకుండా మిగతా నలుగురు సభ్యులు కూడా కోఆర్డినేట్ చేసుకుని, ఎందుకంటే ఎవరో కోఆర్డినేట్ చేసుకోవాలా, జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యేగా నేను రోజు కోఆర్డినేట్ చేయాలంటే సాధ్యం కాదు కాబట్టి ఈ కమిటీ సభ్యులందరూ కూడా లక్ష్మీ సునంద కోఆర్డినేటర్ వస్తారని చెప్పి తెలియచేసుకుంటూ, గతంలో నేను ఎమ్మెల్యేగా పూర్తి చేసినప్పుడు లక్ష్మీ సునంద నా కోసం చాలా కష్టపడి పనిచేసింది. ముఖ్యంగా ఆ యొక్క ఎన్నికల ముందు నోటిఫికేషన్ రాకముందే పొడు పాయింట్లను దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో గతంలో అనేక మెడికల్ క్యాంపులు మేము పెట్టినప్పుడు ఆ మెడికల్ క్యాంపుల్లో కష్టపడి పనిచేయడం జరిగింది. అందుకే దానికి సంబంధించి వారిని ఇక్కడ నియమించడం జరిగింది. కొంత శ్రీనివాసులు గవర్నమెంట్ పార్టీ చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గత 5 సంవత్సరాలుగా నాతో పాటే కలిసి పనిచేస్తున్నాడు. ఈ యొక్క హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో చురుగ్గా పాల్గొనడానికి వాళ్ళని కూడా నియమించడం జరిగింది. ఇకపోతే అభిషేక్ రెడ్డి నెల్లూరు సిటీ నియోజకవర్గం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి సిఫార్సు మేరకు అతను నియమించడం జరిగింది. అభిషేక్ కూడా చురుగ్గా మీ అందరితో కలిసి పనిచేస్తారని చెప్పని సందేహంగా మనం చూస్తున్నాం. ఇక ప్రత్యేకంగా డాక్టర్ సత్తార్ గురించి చెప్పాలంటే నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే కాకముందే 141 రోజుల మహాపాదయాత్ర చేసినప్పుడు, ఈ 141 రోజులు పూర్తి చేస్తామో లేదా అనే పరిస్థితి, ప్రతిరోజు సాయంత్రం సత్తార్ గారు నా వద్దకు వచ్చి ఆ బొబ్బలకి ట్రీట్మెంట్ చేసి ఆ పైన ప్లాస్టర్ వేసేవాడు. ఉదయాన్నే వచ్చి ఆ ప్లాస్టర్ లాగుతూ ఉంటే సత్తార్ గారిని కొట్టాలని అంత కోపం వచ్చేది. ఎందుకంటే ఆ ప్లాస్టర్ లాగుతూ ఉంటే దానికంటే భయంకర బాధ. ఆ రోజు నుంచి కూడా నాతో కలిసి పనిచేస్తున్నాడు. అందుకే గత ఎన్నికల్లో చాలా మంది చాలా చెప్పినా
ఏమి ఆలోచించకుండా సర్దార్ గారి భార్యని కార్పొరేటర్ గా అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ డివిజన్ వాస్తవం చెప్పాలంటే ఆ డివిజన్ లో బీజేపీకి బలమైన వాటది. ఆ డివిజన్ లో సర్దార్ గారు కాబట్టే కార్పొరేటర్ అయ్యారు, వాళ్ళ భార్య కార్పొరేటర్ అయింది. ఎవరు మీద నీకు కోపం రాదా? అదేదో మాకు డెప్యూచ్ కదా, నా రోజు చాలా సార్లు కోపం వస్తుంది, చాలా సార్లు నవ్వుస్తుంది, చాలా సార్లు బాధిస్తుంది, సంతోషిస్తుంది అని ఎప్పుడు ఒకే రకంగా ఉంటారు. సత్తా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సత్తా ఒక కీలకమైనటువంటి నాయకుడు. వాస్తవానికి వారికి ఇది పదవి అని చెప్పి నేను చెప్పగానే ఇంతకంటే పెద్ద ఆలోచన చేశాం. అవకాశం లేక గౌరవంగా ఖాళీగా పెట్టలేక ఏదో ఉండాలని చెప్పని పెట్టడం జరిగింది. కాబట్టి సత్తాన్ని మీ అందరూ కూడా సపోర్ట్లతో అభివృద్ధి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నా. మీ మీద పెత్తనం చేసేదానికి వాళ్ళు రావటం లేదు, మీతో కలిసి పనిచేసేదానికి వాళ్ళు వస్తున్నారు. మీతో కలిసి పనిచేస్తారని చెప్పని ఇక్కడ ఏదైనా పొరపాట్లు జరిగితే ప్రశ్నించకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, దాన్ని ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. కాబట్టి హాస్పిటల్ సంబంధించి అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కాస్త గట్టిగా మాట్లాడాలంటే నాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి, ఎందుకంటే ప్రభుత్వాల వైపు నుంచి సరైనటువంటి నిధులు రాకుండా, సరైన స్టాఫ్ లేకుండా మిమ్మల్ని గట్టిగా మాట్లాడటం సమంజసం కాదని నా అభిప్రాయం. అందుకే మీ అందరికీ నేను మనం చేసేది ఏంటంటే, ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్కి ఎవరు వస్తున్నారు? పేదోళ్ళు కూడా ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే పరిస్థితి లేదు. పేదోళ్ళలో పేదోళ్ళు ఎక్కడ అవకాశం లేని వాళ్ళు మాత్రమే ప్రభుత్వ హాస్పిటల్కి వస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మనకు అందించేది కనీసపాటి సౌకర్యాలే. ఆ కనీసపాటి సౌకర్యాలు కూడా మనం కల్పించలేకపోతే మన హాస్పిటల్ ఉండి ఒకటే లేకున్నా ఒకటే. కాబట్టి కమిటీ కోఆర్డినేటర్ లక్ష్మీ సురేంద్ర గారిని, సభ్యులు బ్రహ్మారెడ్డి గారిని, శ్రీనివాసులు గారిని, సత్తార్ గారిని, అభిషేక్ రెడ్డి గారిని నేను కోరేది ఏంటంటే, ఇక్కడున్న సూపరింటెండెంట్ గారితో, ప్రిన్సిపాల్ గారితో, డాక్టర్లతో సమన్వయం చేసుకుని వాళ్ళ మీద మీద పెత్తనం చేయాలా అన్న ఆలోచన కాకుండా, అలాగని తప్పులు జరిగితే ప్రశ్నించకుండా ఉండాల్సిన అవసరం లేదా అంటే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే చేసి, అదే విధంగా ప్రభుత్వాల నుంచి నిధులు వచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ప్రభుత్వాల సంబంధం లేకుండా దాతలు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే లక్ష్మీశ్వరంగా అనేక ప్రయత్నాలు చేసి కొంతవరకు విజయవంతం కావడం జరిగింది. వాళ్ళందరితో మాట్లాడి మీ సమయంలో హాస్పిటల్ అద్భుతంగా అభివృద్ధి చెందింది, ఎవరైనా మీ కాడికి ఏదైనా సమస్య మీద వస్తే ఏదో మేము ఫోన్ చేసాము అన్న ధోరణిలో కాకుండా సభ్యులుగా మీరే దగ్గరుండి వాళ్ళని తీసుకుని అన్ని రోజు కూడా పర్యవేక్షిస్తూ మంచి పేరు తెలుసుకోవాలని, మీ ద్వారా నాకు మంచి పేరు కావాలని, అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి మీరు చెడ్డ పేరు తెలుసుకుని మీ ద్వారా నాకు చెడ్డ పేరు ఇచ్చి అంతిమంగా హాస్పిటల్ చెడ్డ పేరు లేకుండా ఒక మంచి భావనతో ముందుకు సాగాలని కోరుకుంటూ మీరందరినీ మీకు పరిచయం చేసి మీ యొక్క ఆశీస్సులు వాళ్ళకు అందించడానికి